పెదపొడి మండలం రామేశ్వరం గ్రామంలో వెంచేసిన శ్రీ లక్ష్మీ దుర్గాదేవి ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ లీలా కళ్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. రామేశ్వరం గ్రామంలో వెంచేసిన శ్రీ లక్ష్మీ దుర్గాదేవి ఆలయం 12వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు భక్తులకు వెండి చీరలో దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాల కాంతుల మధ్య ఆలయానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి కళ్యాణ మహోత్సవంను ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవోపేతంగా జరిపించారు. ఆలయ అర్చకులు ఆగమ శాస్త్రానుసారం శ్రీ లీలా కళ్యాణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఘట్టాన్ని అర్చకులు కోడుకుల సూర్యనారాయణ శర్మ, హేమంత్ శర్మ, నిఖిల్ శర్మ, చేబోలు రామకృష్ణ శర్మ, మురళీకృష్ణ శర్మలు భక్తులకు వివరిస్తూ కళ్యాణంను జరిపించారు. గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి కళ్యాణంను కనులారా తిలకించి తరించారు. కోల సూర్యప్రకాష్, సుజాత దంపతులు, తోటకూర సూరిబాబు, భార్గవి అనూష దంపతులు, కొనిశెట్టి వెంకటరమణ, దేవి దంపతులు పీఠలపై కూర్చొని కళ్యాణంను జరిపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుర్గా అమ్మవారి యొక్క ద్వాదశ వార్షికోత్సవ అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ రామేశ్వరం గ్రామంలో అత్యంత వైభవపేతంగా 12వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆలయ కమిటీ వారు అలాగే రామేశ్వరం గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ యొక్క లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవయుతంగా ప్రారంభమైనది. అందరూ భక్తులందరూ కూడా విశేషమైనటువంటి జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి అయ్యవారి యొక్క సేవలో అందరూ కూడా అత్యంత ఆనందంగా వారి ఇంట్లో వివాహం అవుతూ ఉంటే ఎంతైతే ఆనందంగా ఉంటారో అలా అదే ఆనందంతో ఇక్కడ అమ్మవారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా వీక్షించి అందరూ కూడా తరిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని తర్వాత అమ్మవారి యొక్క ఆలయానికి అందరూ కూడా వీచేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరి ప్రార్థన